అతి తక్కువ ఖర్చుతో విదేశాలలో ఎంబీబీఎస్ విద్య, కేర్ ఆఫ్ విశాల్ ఓవర్సీస్. నమస్తే, వెల్కమ్ టు iDream. చిన్నప్పటి నుంచే కష్టాన్ని నమ్ముకుంది, ఆత్మవిశ్వాసంతో అనుకున్న దిశగా పయనించింది, ఏకాగ్రతతో లక్ష్యాన్ని సాధించింది, ఏకంగా ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం సంపాదించింది. ఆమె మరెవరో కాదు, ఓ తెలుగమ్మాయి. ఇందు అంటే ఇప్పుడు పేరు కాదు, సక్సెస్కు చిరునామా. ఇందుది సొంతూరు, కృష్ణా జిల్లా పెనమలూరు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఇందు తండ్రి సత్యనారాయణ గెస్ట్ లెక్చరర్, తల్లి మాధవి గృహిణి. విజయవాడలో బీటెక్ పూర్తి చేసి ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళిన ఇందు ఆమె లక్ష్యం దిశగా అడుగులు వేసింది. ఎంఎస్లో పబ్లిక్ పాలసీ చేసి ఏకంగా ప్రపంచ బ్యాంకు ఉద్యోగం సాధించారు. అమెరికాలో ఎంఎస్ పూర్తయ్యాక ఇందు అక్కడే ఉద్యోగం చేయాలనుకున్నారు. అయితే చిన్న చితక కంపెనీల్లో కాకుండా ప్రపంచ స్థాయిలో ఉండే ఐక్యరాజ్య సమితి, వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ సంస్థలో పనిచేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్లో ఎంఎస్ పబ్లిక్ పాలసీ కోర్సులో చేరారు. ఆ తర్వాత ఎంతో పేరున్న ప్రొఫెసర్ టీమ్స్ మీటింగ్ దగ్గర నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. యూనివర్సిటీ స్థాయిలో తాను ఇచ్చిన ప్రెజెంటేషన్లు, పరిశోధనలతో ప్రపంచ బ్యాంకు ఉద్యోగం సాధించారు. ప్రపంచ బ్యాంకులో ఇందుకు దక్షిణ ఆసియా దేశాలకు చెందిన వాతావరణ విభాగం బాధ్యతలను కేటాయించారు. వాతావరణ మార్పును అధ్యయనం చేసే ఎక్స్పర్ట్గా, అలాగే జాయింట్ మల్టీ బ్యాంక్ డెవలప్మెంట్ విధానాల రూపకల్పనలు, టెక్నాలజీ అమలు చేసే పనులను అప్పగించారు. వీటితో పాటు వివిధ దేశాల్లో వాతావరణ కాలుష్యం, ప్రామాణికతల నిర్ణయం, మరికొన్ని కార్యక్రమాల అమలు తేడాలను విశ్లేషించే బాధ్యతలు అప్పగించారు. వీటిపై రిపోర్టులు తయారు చేయడం, ఎంఓయూలు చేసుకోవడం, సమావేశాల్లో చర్చించాల్సి ఉంటుంది. అమెరికాలో ప్రభుత్వం ఇందుకు ప్రత్యేకంగా G4 వీసా ఇచ్చింది. ఇప్పటికే ఉద్యోగంలో చేరాలని ప్రపంచ బ్యాంకు నుంచి ఆదేశాలు వచ్చాయి. త్వరలోనే ఆమె అమెరికా వెళ్ళి విధుల్లో చేరనున్నారు. గతంలోనూ ఎన్నో అవార్డులు అందుకున్నారు. అలాగే ఎంఎస్లో అత్యుత్తమ గ్రేడ్ సాధించి 3 సెమిస్టర్లలో 65 లక్షల స్కాలర్షిప్ అందుకున్నారు. అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ అవార్డు, బెస్ట్ స్టూడెంట్ ఎంప్లాయీగా గోల్డెన్ బ్రిక్ అవార్డు, బెస్ట్ పైరో ప్రైజ్ విన్నర్, బెస్ట్ పేపర్ ఇన్ సైన్స్ అండ్ పబ్లిక్ పాలసీ అవార్డులు దక్కాయి. గ్లోబల్ వార్మింగ్ తగ్గింపుపై తన వంతుగా అధ్యయనం చేస్తానని అంటున్నారు ఇందు. సాంకేతికంగా పాలసీని రూపొందించి దాని అమలుకు కృషి చేస్తానని చెబుతున్నారు. ప్రధానంగా భారత్ పాకిస్తాన్లో వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేస్తానని తెలిపారు. ఇండియన్ యాక్షన్ ప్లాన్లో భాగంగా గ్రౌండ్ లెవెల్లో కూలింగ్ సొల్యూషన్స్పై సాంకేతికంగా పాలసీని రూపొందించి దాని అమలుకు కృషి చేస్తానని ఇందు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు 1.5 నుంచి 2 డిగ్రీలకు వరకు తగ్గించగలిగితే వ్యవసాయం, ఆరోగ్యం, కార్మికులకు అనువైన వాతావరణం నెలకొంటుందని ఆమె అభిప్రాయపడుతున్నారు.